మరణమేమీ ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. దొరికిన చోట ప్రేమను వదలకు, లేని చోట ప్రేమను వెతకకు. కావాలనుకున్న ప్రేమ దొరికే వరకు వదలకు. పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకో. జీవితం ఎన్నడూ నువ్వు ఎదురు చూసినట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూసినట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే మాత్రం. వినయం శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. పాము కొరల్లోని విషము కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం. సముద్రం లాంటిదే జీవితం, అలల లాంటిదే సమస్యలు. ఆగుతాయనుకోవడం అపోహ. ముఖము చూసి మనుషుల్ని పోల్చుకుందామని ప్రయత్నించాను, కానీ మనిషి దగ్గర ఎన్నో ముఖాలు ఉండడం చూసి నివ్వెరపోయాను. పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు. పదవసారి కూడా పడిపోయి బాధపడుతున్న మనిషిని చూసి భూమి ఇలా చెప్పిందట, నువ్వు 9 సార్లు పైకి లేచిన వాడివి. ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఎవరి రక్తమైనా ఎక్కించుకునే మనం బ్రతికినంత కాలం కులం అనే పేరుతో వేరుగా జీవించడం అవసరమా? ఈ రోజుల్లో బ్రతకాలంటే సెల్ ఫోన్ ఉండాలి, దిల్ ఉండాలి, ఇల్లుండాలి, పలుకుబడి ఉండాలి. సాయం చేసే గుణమున్నోడు సాకులు వెతుకుతాడు, ఏ స్థితిలో ఉన్నా సాయం చేస్తాడు. స్త్రీని మించిన పుస్తకం లేదు, కళ లేదు. ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే, సమస్త కళలు నేర్చినట్టే. కళ్ళ ముందు కనిపించే రూపం మనసును తాకదు, మనసులో ఉన్న రూపం బయటకు కనపడదు. విధి ఆడే వింత నాటకములో ఇది ఎన్నటికీ మారని వింత. తలరాతలు, పొట్టరాతలు, కాళ్ళరాతలు ఏమీ ఉండవు, అన్ని పిచ్చిరాతలే ఉంటాయి. సరైన క్రమంలో రాసుకోవలసిన బాధ్యత మనదే. ఈ కాలం జనాలు మనసులో ఏముంటాయి అంటే, మనకు అన్నం లేకపోయినా పర్వాలేదు, పక్కవాడి సంసారం గురించి, పక్కవాడి అప్పుల గురించి, పక్కవాడి నష్టాల గురించి లెటర్స్ న్యూ అయితే మన చెవిలో పడాలి, అప్పుడే మనకు కుండ బిర్యానీ తిన్నట్లు లెక్క. జీవితం ఖచ్చితంగా 2 అవకాశం ఇస్తుంది, దాని పేరే టుమారో. రహస్యం నీ దగ్గర ఉన్నంత వరకు నీకు బానిస. మరొకరు చెప్పావంటే ఇక అది నీకు యజమాని. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం అసలు బాధపడవద్దు. ఆ బాధపడవలసింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. జింకా గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. పులి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. అయినా పులి జింకని పట్టుకొని చంపి తినేస్తుంది, ఎందుకంటే జింకకు తాను పులి కంటే బలహీనురాలని తెలుసు. ఆ భయముతోనే జింక మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ సమయంలో జింక తన వేగాన్ని, అలాగే ధైర్యాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా జింక పులి చేతిలో ఓడిపోయి చంపబడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి, ధైర్యాన్ని కోల్పోకండి. డబ్బు లేని జీవితాన్ని అయినా భరించగలము, కానీ సంతోషం లేని జీవితాన్ని మాత్రం భరించలేము. ప్రతిరోజు ఉదయం లేవగానే హృదయంపై ఈరోజు నాది అని రాసి పాజిటివ్గా అడుగు ముందుకు వెయ్యి. విజయం అందుకోకుండా మంచి జ్ఞానాన్ని అందుకుంటావు. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది, ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయవలసిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. ప్రజలకు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది అంతులేని అర్ధరహితమైన ప్రయత్నం. దీనివల్ల సమయం, జీవితం పూర్తిగా వ్యర్థం చేసుకోవటమే అవుతుంది. ఒంటరితనం చెత్తే వాళ్ళు ఎవరూ లేకపోవడం కాదు, చెప్పుకోవడానికి ఎవరూ లేకపోవడం అసలైన ఒంటరితనం. గొడవలు పడని బంధాలు అందమైనవి అయితే, గొడవలు పడిన విడిపోని బంధాలు అద్భుతమైనవి. ముగింపబడే ప్రతి బంధం మోసం వల్లే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఇంకొకరి సంతోషం కొరకు కూడా బంధం ముగించవలసి వస్తుంది. వెతికితే రాముడు లాంటి దేవుడు దొరుకుతాడేమో, కానీ హనుమంతుడు లాంటి భక్తుడు దొరకడం కష్టం. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులు ఇతరులను నమ్ముతాయి. ముఖానికి పిలుపు లేకపోయినా బాధలకు పలకరింపు అవసరం. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఉసిరివెల్లిలా సందర్భానికి
తగినట్టు రంగులు మార్చకూడదు. ఏదో ఒక రోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. గుండెను రాయి చేసుకున్నాను కాబట్టి ఎవరు ఎంత బాధ పెట్టినా ఎవరు మోసం చేసినా తట్టుకుంటున్నాను. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు. మీరు చేసే వృత్తి ఏంటో సిగ్గుపడకుండా చెప్పండి. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. పెళ్ళైన తర్వాత ఎవరి ఆలోచన ఎక్కువగా మార్పులు వస్తాయి? అమ్మాయిలోనా లేక అబ్బాయిలోనా? మీరు ఆలోచించండి. మోసం మంచితనముతోనే మొదలవుతుంది. మనం అది తెలుసుకునేసరికి పూర్తిగా మోసపోతాం. ఒక పిల్లాడు కోడిగుడ్ల బుట్టతో సైకిల్ తొక్కుతూ ఒక రాయిని ఢీకొని పడిపోయాడు. గుడ్లన్నీ పగిలిపోయాయి. జనం గుమిగూడారు. సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన వస్తువులు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది. ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు. సమూహముల నుంచి ఓ పెద్ద ఆయన వచ్చి, అరరే, గుడ్లన్నీ పగిలిపోయాయి, పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు? ఇదిగో బాబు, ఈ 10 రూపాయలు ఉంచుకో, చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే ఉన్నారే అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ తలో 10 రూపాయలు ఆ పిల్లోడి చేతిలో పెట్టారు. నీ వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు, మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడూ కడుగుతావు? మరణించిన తర్వాత మేక 1,000, 5,000 రూపాయలు, కోడి 200 రూపాయలు, మనిషి 1,000 రూపాయి కూడా లేదు. ఇంతే సార్ మన జీవితం. ఆరోగ్యమే మహాభాగ్యం మిత్రమా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఈ లోకములో దేనినైనా సాధించగలవు. పరిగెత్తి పాలు త్రాగడం కన్నా నిలబడి నీళ్లు త్రాగడం మంచిది. లేనిదానికోసం పరిగెత్తడం కన్నా ఉన్నదానితో తృప్తిపడం నేర్చుకో. ఆశలను నెరవేర్చుకోవడం తప్పు కాదు, ఎదగడం తప్పు కాదు. కోడి ఒక్కసారి కూస్తుంది, లోకమంతా లేస్తుంది. నువ్వు కూడా అవసరం ఉన్నప్పుడే మాట్లాడు. అప్పుడే నీ మాటల్లో విలువ శక్తి ఉంటుంది. మన ఇంటి గుట్టు ఎవరికి చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ ప్రాణ స్నేహితునికైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. మౌనం పాటించు. నువ్వు ఎంత మౌనంగా ఉంటే నీలో ఆకర్షణ శక్తి ఉద్భవిస్తుంది, వాక్శక్తి పెరుగుతుంది, ఎదుటివారు నీ మాటలను పాటిస్తారు. లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసం జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. నిన్ను ఎవరైనా పొగిడినా మెచ్చుకున్నా నీ జీవితంలో ఒక మెట్టు దిగినట్టే తెలుసుకుని మిత్రమా. ఎవరైనా నిన్ను కోపగించినా కసరించినా నీలో ఏదో లోపం ఉందని తెలుసుకో. తప్పు చేయడం తప్పు కాదు, తప్పును సరిదిద్దుకోకపోతే అది చాలా పెద్ద తప్పు. నీవు జీవితంలో ఎదగాలంటే నీ తప్పులను నీవు సరిదిద్దుకో. ఎదుటి వారిని కోపగించుకోకు, శాంతం వహించు. నీ స్తోమతను బట్టి, నీకు వచ్చే శాలరీని బట్టి ఖర్చు చేసుకో. ఎవరో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని నీవు మోసపోకు సుమా. నిన్ను ఎవరో ఏమో అన్నారని దిగులు పడకు. నీవు నీ బర్త్డే చేసుకుంటున్నావు, కానీ నీ ఆయుష్లో 1 సంవత్సరం తగ్గుతుందని తెలుసుకో. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ మోసపోకు మిత్రమా. గడియారం ఆపవచ్చు, సమయాన్ని కాలాన్ని ఆపలేము. పెద్దల్ని గౌరవించడం నేర్చుకో. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. నీవు చేసే పనిపై నీకు నమ్మకం ఉండాలి. మగాడు భర్తగా భార్యను అర్థం చేసుకోవాలి, తండ్రిగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, కొడుకుగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, అల్లుడుగా అత్తమామలను అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే మగాడికి కూడా ఒక మనసు ఉంటుంది. తనను మాత్రం ఎవరు అర్థం చేసుకోలేరు. ఉత్తమ స్థితి. అందరితో కలిసిమెలిసి ఉండడమే మానవ లక్షణం. మనిషికి ఉన్న మంచి గుణాల వలన లోకములో అతడికి అన్ని పొందేలా చేస్తాయి. రాముడు ధర్మ మార్గములో నడిచి ధర్మానికే ప్రతిరూపంగా మారాడు. ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు ప్రబోధించాడు. అదే లోకం అంతటికీ శిరోధార్యం. ఎందరో జనహిత కోసం పనిచేసి చరిత్రలో చరితార్థులుగా వెలుగొందారు.
ఆత్మవిశ్వాసం పెంచుకుని అనుకున్నది సాధించే నేర్పు ఓర్పు మనిషి కలిగి ఉండాలన్నది శాస్త్రవచనం. పరోపకార బుద్ధితో మంచి వైపు మొగ్గితే అదే దైవత్వం. నేను నా అనే భావన నుండి బయటపడి మనం అనే ఉత్తమ భావన హృదయం లోపలి నుండి వెళ్ళి విరియాలి. అది శుభసూచకం. అదే మానవుడికి ఉదాత్త స్థితి కలిగిస్తుంది.